అసలు యూట్యూబ్ మన వీడియోస్ని ఎలా రికమెండ్ చేస్తుంది కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసినాక అని చెప్పేసి అడుగుతున్నారు. ఇది యాక్చువల్గా నేను వాళ్ళకే చెప్పేసి వచ్చి అక్కడ ఎలా అంటే కామెంట్లు చెప్పడం కూడా కష్టం లేండి, బట్ ఇది అందరికీ కూడా యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. అసలు ఛానల్ అంటూ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాతే కాదు, ఎప్పుడైనా సరే మనకి యూట్యూబ్లో ప్రతి గంటకి కూడా 500 to 600 అవర్స్ వీడియోస్ అయితే అప్లోడ్ అవుతాయి. అన్ని అవర్స్ ఉన్న వీడియోస్ అయితే అప్లోడ్ అవుతూ ఉంటాయి అన్నమాట, ప్రతి నిమిషానికి కూడా, ఎందుకంటే బోల్డ్ ఛానల్స్ ఉంటాయి కదా. సో అట్లా అప్లోడ్ అయ్యే టైంలో ఇవన్నీ ఏంటంటే ఒక మనిషి కూర్చుని ఈ వీడియో బాగుంది దీన్ని ఫార్వర్డ్ చేద్దాము లేదా ఇది బాగాలేదు అట్లా చూడడానికి ఉండదు. సో వాళ్ళు ఏంటంటే ఒక అల్గోరిథం డిజైన్ చేసుకున్నారనమాట, దాన్ని బట్టి మన వీడియోస్ని రికమెండ్ చేస్తారనమాట. మన కంటెంట్తో సంబంధం ఉండదు, మన కంటెంట్తో సంబంధం లేకుండానే రికమెండ్ చేస్తుంది. దానికి మెయిన్ ఏంటంటే మెయిన్గా ఆడియన్స్ సాటిస్ఫై అవ్వాలి, చూసే ఆడియన్స్. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్కి ఆడియన్సే కదా, ఎక్కువ ఆడియన్స్ ఉంటేనే కదా దానికి పాపులారిటీ వస్తుంది. సో మెయిన్ ఏంటంటే ఆడియన్స్ని బేస్ చేసుకుంటుంది అన్నమాట, ఆడియన్ని ఏం చూస్తున్నారు, వాళ్ళకి ఏం రికమెండ్ చేయాలి, వాళ్ళు ఏమి ఇష్టపడుతున్నారు అది రికమెండ్ చేస్తుంది అనమాట. వాళ్ళు చూడడం మానేశారనుకోండి ఆ పర్టికులర్ వీడియోస్, ఆ పర్టికులర్ కంటెంట్, ఆ పర్టికులర్ ఛానల్, అప్పుడు వాళ్ళకి రికమెండ్ చేయడం మానేస్తుంది. సో అట్లా ఏదైనా కూడా ఆడియన్స్ చూసేదాన్ని బట్టే రికమెండ్ చేస్తుంది అనమాట. అసలు ముందుగా అయితే ఫస్ట్ సబ్స్క్రైబర్స్కి చూపిస్తుంది, మనకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటే అంతమందికి రికమెండ్ చేస్తుంది అనమాట. సో వాళ్ళు మంచిగా రెస్పాండ్ అయ్యారు ఆ వీడియోకి, అప్పుడు ఇంకెక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. సో అలా స్లోగా ఇంప్రెషన్స్ కూడా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇది ఎట్లాగంటే ఇప్పుడు వాళ్ళు ఆడియన్ ఉంటారు కదా, ఆడియన్ ముందు ఏం ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనే దాన్ని బట్టి కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ వాళ్ళు కనుక ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ ఛానల్స్ ఎక్కువగా సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు ఎంటర్టైన్మెంట్ చేసే వీడియోస్ వాళ్ళకి ఎక్కువ సజెస్ట్ అవుతాయి. కుకింగ్ చేసుకున్నారనుకోండి, కుకింగ్ ఛానల్స్ ఎక్కువ సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, వాళ్ళకి ఎక్కువగా కుకింగే సజెస్ట్ చేస్తుంది. అది చిన్న ఛానల్ అవనివ్వండి, పెద్ద ఛానల్ అవనివ్వండి, ఏదైనా సరే సజెస్ట్ చేస్తుంది. చిన్న పెద్దతో తేడా లేదు, అన్ని ఛానల్స్ రికమెండ్ అవుతాయి. బట్ ఆడియన్స్కి నచ్చాలి కదా. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే అందరి వీడియోస్కి వ్యూస్ వస్తుంది నాకే రావట్లేదు అనుకుంటాం, నేను బాగా పెడుతున్నాను తమ్నైల్, ఇప్పుడు నా ఫీలింగ్ అయినా అంతే మీ ఫీలింగ్ అయినా అంతే, కానీ నా తమ్నైల్ కాబట్టి నాకు నచ్చింది, వేరే వాళ్ళకి నచ్చకపోవచ్చు కదా. నా తమ్నైల్ మీకు నచ్చకపోవచ్చు, మీరు చూడరు, అలాగే నా టేస్ట్ ఉన్న వాళ్ళే చూస్తారు. ఒక వీడియోకి ఉన్న జనాలందరూ వ్యూస్ చూడాలని ఏమీ లేదు కదా, ఎవరికి నచ్చిందే వాళ్ళు చూస్తారు. అండ్ ఆడియన్స్ ఎక్కువసేపు చూడట్లేదు అనుకోండి ఆ వీడియోని, ఒకవేళ తమ్నైల్ నచ్చి ఓపెన్ చేసిన ఎక్కువసేపు చూడకపోయినా కూడా అది మళ్ళీ నెగిటివే కదా అది. సో అట్లా కూడా రికమెండ్ చేయడం మానేస్తుంది అనమాట యూట్యూబ్. స్లో స్లోగా తగ్గిపోతూ ఉంటాయి ఇంప్రెషన్స్. మీకు ఇంప్రెషన్స్ పెరిగే కొద్దీ వ్యూస్ పెరగాలి, వ్యూస్ పెరగకుండా వ్యూస్ తగ్గుతున్నాయి అనుకోండి, ఇంప్రెషన్స్కి వ్యూస్కి సంబంధం లేదనుకోండి, రికమెండేషన్స్ కూడా తగ్గిపోతాయి అన్నమాట. అండ్ వీటితో పాటు లైక్స్ వస్తున్నాయా, కామెంట్స్ వస్తున్నాయా, ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటుంది. ఇవన్నీ చూసుకునే మనకి రికమెండ్ చేయడం, వీడియోస్ని రికమెండ్ చేయడం అనేది ఉంటుంది అన్నమాట. లైక్స్ కామెంట్స్ కూడా యూస్ఫుల్లేనండి, కామెంట్స్ కూడా ఎక్కువ మంది చేస్తూ ఉంటే యూస్ఫుల్లే, అంటే ఎక్కువ మంది ఇష్టపడుతున్నట్టే కదా వీడియోని. అండ్ ఈవెన్ లైక్ చేస్తున్నా కూడా ఆ వీడియోని ఎక్కువ మంది ఇష్టపడుతున్నట్టే కదా. సో అట్లా అన్నమాట. అండ్ నార్మల్గా చూసిన కంటెంట్తోనే కాదు, ఈవెన్ సెర్చ్ కూడా, అంటే ఆ పర్టికులర్ ఆడియన్ని ఏ టైప్ ఆఫ్ కంటెంట్ ఎక్కువ సెర్చ్ చేస్తున్నారు, ఆ టైప్ ఆఫ్ కంటెంట్ మీ ఛానల్లో కనుక ఉంటే మీ ఛానల్ని కూడా సజెస్ట్ చేస్తుంది. అది కొత్త ఛానల్ని లేదు, పాత ఛానల్ని లేదు, ఏ ఛానల్స్ అయినా కూడా సజెస్ట్ చేస్తుంది. కాకపోతే ఏంటంటే కొత్త ఛానల్స్ రీచ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అన్నమాట, కొంచెం సబ్స్క్రైబర్స్ పెరిగి అట్లా పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా అన్నీ అవే జరుగుతూ ఉంటాయి. అండ్ మెయిన్ థింగ్ ఇంకోటి ఏంటంటే మనం వీడియోలో ఏ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాము అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు మనం తెలుగు మాట్లాడుతున్నాం అనుకోండి, తెలుగు చూసే ఆడియన్స్, తెలుగు లాంగ్వేజ్ కంటెంట్ చూసే ఆడియన్స్ ఎవరున్నా వాళ్ళందరికీ చూపిస్తుంది, వాళ్ళు మంచిగా రెస్పాండ్ అవుతున్నారనుకోండి ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అన్నమాట. సో అందుకే మీరు ఒక్కొక్కసారి అబ్జర్వ్ చేయండి, మనం అసలు చూడని ఛానల్స్ కూడా ఒక్కొక్కసారి వేరే లాంగ్వేజ్ అయినా కూడా మనకి రికమెండేషన్లు వస్తాయి, ఎందుకంటే ఆ వీడియోకి ఎక్కువ మంది చూస్తున్నారు, వీడియో వైరల్ అయింది. సో ఎక్కువ మంది చూడడం వల్ల మనకు కూడా కనిపిస్తాయి అన్నమాట. సో అట్లాగే మీ వీడియోస్ అయినా అంతే. సో ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకునే మనకి యూట్యూబ్ అనేది రికమెండ్ చేయడం అనేది ఉంటుందండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏదైనా కూడా యూట్యూబ్కి మెయిన్ బేసిక్ థింగ్ ఏంటంటే చూసే ఆడియన్ వ్యూవర్ హ్యాపీగా ఫీల్ అవ్వాలి వీడియోస్కి, అంటే వాళ్ళు ఎంజాయ్ చేయాలి. యూట్యూబ్లోకి వచ్చి ఓపెన్ చేసి వాళ్ళు ఎంజాయ్ చేసినప్పుడే కదా మళ్ళీ 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 యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తారు, వాళ్ళు ఎంగేజ్ అవ్వాలి ఆ కంటెంట్తో, అప్పుడే మన వీడియోస్కి
రికమెండేషన్స్ వస్తాయి. ఈవెన్ ఇప్పుడు ఇప్పుడు మన వీడియోస్ తీసుకోండి, ఇప్పుడు నా వీడియోస్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనం ఎంత మంచి కంటెంట్ పెట్టినా కూడా ఎవరికి ఏ వీడియో కావాలో ఆ వీడియోనే చూస్తారు, అన్ని వీడియోస్ ఏమీ చూడరు. అది మన చేతుల్లో అయితే లేదు. మనం చేయాల్సిన పని ఏంటి, మనం వీడియోస్ పోస్ట్ చేయడమే మనం చేయాల్సింది. అంతకంటే మనమైతే ఏమీ చేయలేం కదా. ఆడియన్స్కి ఏది కావాలో అదే చూస్తారు, మనం ఎంత మంచి కంటెంట్ అన్నా పెట్టినవండి. ఇప్పుడు వాళ్ళకి ఇంకోటి, వాళ్ళకి ఆ టైంలో అది అవసరంలా, అవసరం లేకపోతే చూడరు. అది మనమేం చేయలేము, అది ఆడియన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మెయిన్ థింగ్ అయితే అసలు మెయిన్ థంబ్నైల్ అండి, థంబ్నైల్ బాగుండాలి. ఒక్కొక్కసారి అసలు థంబ్నైల్ బాగోకపోయినా కూడా వ్యూస్ వస్తాయి, ఎందుకు వస్తాయో కూడా అర్థం కాదు, ఎందుకు ఆ వీడియో వైరల్ అవుతుందో కూడా చెప్పలేము. బట్ ఈ ఫ్యాక్టర్స్ అన్నీ మాత్రం ఖచ్చితంగా కన్సిడర్ అవుతాయి. అంటే ఎక్కువ మంది చూస్తున్నారనుకోండి, ఎక్కువ మంది ఎక్కువ టైం చూస్తున్నారు ఆ వీడియోని, అప్పుడు ఈజీగా రికమెండ్ చేస్తుంది అనమాట ఎక్కువ మందికి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను, యూట్యూబ్ మన వీడియోస్ని ఎలా రికమెండ్ చేస్తుంది అనేది. ఇది కొత్త అయినా, కొత్త ఛానల్స్ అయినా, పాత ఛానల్స్ అయినా, ఏ ఛానల్స్ అయినా అంతేనండి. చాలామంది డౌట్ ఉంటుంది, నా వీడియోస్ రికమెండ్ అవ్వట్లేదేమో, నాకే వ్యూస్ రావట్లేదేమో అనుకుంటారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి అయితే చాలామందికి వ్యూస్ తగ్గాయి, అండ్ ఆ తగ్గిన వాళ్ళకి మళ్ళీ పెరిగాయి కూడా. మన ఛాన్స్ కోసం మనం వెయిట్ చేయాలంతే, మన వ్యూస్ ఎప్పుడు పెరుగుతాయా అని. అంతే తప్ప మనమైతే ఏమీ చేయలేము. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.